పవన్ కళ్యాణ్ గారిని స్టార్టింగ్లోనే ఆయనకు ఒక హైప్ క్రియేట్ చేసి ఆ స్టేజ్లో ఆయన కూర్చోబెడితే ఇంకా మిగతా 5 సంవత్సరాలు పాలనలో కావచ్చు, లేదంటే ఇప్పటివరకు గతంలో కూడా కొంత లోకేష్ గారికి మధ్య, పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొంత విభేదాలు ఉన్న మాటలు కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ రాకుండా ముందుగానే ఇది ఒక అట్లేం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సరెండర్ అయిపోయినట్టు లెక్క, టు బి ఫ్రాంక్. ఓకే, మామూలుగా అయితే లోకేష్ గారు ఇవన్నీ చేసిన వ్యాఖ్యానించినప్పుడు కోపం రావాలి ఆయనకి. మరి ఎట్లా సర్దుకున్నారో కోపం రాలేదు. జనరల్గా ఏంటి, కాస్త అభిమానం అనేది ఉన్నవాళ్ళు ఎవరు ఇంత అవమానిస్తాడా నన్ను అనే ఒక ఫీలింగ్కి వెళ్ళాలి. కానీ వెళ్ళలేదంటే ఆయన చంద్రబాబు గారికి ఆయనకి ఆయన ఏం చెప్తే దానికి ఎస్ అని ఒప్పుకున్నట్లే కదా. సో అందువల్ల ఆ ఇబ్బంది ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమి ఉండదు. కానీ చంద్రబాబు గారు తెలివిగా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్యని అట్లా పక్కన కూర్చోబెట్టి కథ నడుపుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారిని అంతకుముందు తెగదిట్టారు. తెగదిట్టడం అంటే వాటి ఏమైనా విమర్శించారు లేదా వ్యతిరేకించారు. ఎన్టీ రామారావు గారు ఈయన్ని దూషిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఈయన ఫోటోని, ఎన్టీ రామారావు గారి ఫోటోని బ్రహ్మాండంగా వాడుకోగలిగాడు కదా. సో అట్లాంటి తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ దాంతో పోల్చడం అని కాదు, బట్ పవన్ కళ్యాణ్ గారిని సక్సెస్ఫుల్గా ఆయన అధికారంలో రావడానికి వాడుకోగలిగారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు తనకి లాభం జరిగిందని ఆయన అనుకుని ఉండొచ్చు, దాన్ని మనమే ఆక్షేపించక్కర్లా. కానీ ఓవరాల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యని అట్లా పెట్టుకుని తను కథ నడపడానికి ఇది ఒక వ్యూహం అనండి, అది తెలివైన వ్యూహం అనేది నా అభిప్రాయం. అయితే ఒకసారి వైసీపీ దగ్గరికి వస్తే సార్, అసెంబ్లీ సమావేశాలు ఈరోజు స్టార్ట్ అయితే నిన్న ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరితో కూర్చొని జగన్ గారు సమావేశం నిర్వహించడం కావచ్చు, వాళ్ళందరికీ దిశానిర్దేశం ఇవ్వడం కావచ్చు, ఫస్ట్ టైం ఆఫ్టర్ కౌంటింగ్ ఓటమి తర్వాత అందరితో కలిసి కూర్చున్నటువంటి సమావేశం, ఈ సమావేశంలో జగన్ గారు చేసినటువంటి కామెంట్లు, క్యాడర్లో ఆయన ఇచ్చినటువంటి భరోసా, త్వరలోనే జనాల్లోకి రాబోతున్నాము అనేటువంటి నమ్మకం కూడా కలిగించడం కావచ్చు, ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఓటమి దాంట్లోంచి బయటకు వచ్చిందంటారా వైసీపీ? అంటే బయటికి రావడానికి సహజంగానే ఆయన గట్టి ప్రయత్నం చేస్తారు. నిందా చెప్పా కదా, ఆయన చాలా ధైర్యవంతుడు, మొండిగా జనంతో ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తారు. సో అయితే అధికారం రావడానికి ముందు ఆయన ఎలా ఉన్నారు, ఎట్లా ఎంత గట్టిగా పోరాటాలు చేశారు, ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత ఈ ఓటమిని తీసుకోవడానికి ఇంకో రకంగా ఉంటుంది. సో క్యాడర్లో కానీ ఇవన్నీ కూడా రకరకాల సంకేతాలు వెళ్తాయి. గెలిచుంటే అంత పాజిటివ్గా వచ్చేస్తుంది, ఓడిపోయినప్పుడు కారణాలు 100 కారణాలు ఎదుగుతారు. సో ఇప్పుడు జగన్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టడం కరెక్ట్, దాంట్లో అనుమానం లేదు. అయితే ఆ సందర్భంలో ఎస్ దానికి కొన్ని ఈవీఎంల మీద శకుని పాచికలు అంటే ఈవీఎంలను దృష్టిలో ఉంచుకునే కదా అని ఉంటుంది వాటి మీద అనుమానాలు ఉంటే ఉండొచ్చు. కానీ అధికారికంగా ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆయనే చెప్తున్నారు, అది ఒక ఆస్పెక్టు. రెండు, కాన్ఫిడెన్స్ ముందు నాయకుల్లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే తను ఇన్నేళ్ళు ఇప్పుడు నవరత్నాలు అన్నదాన్ని మనం అనుకూలంగా చెప్పుకోవచ్చు, వ్యతిరేకించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన చెప్పిన చేశాడు, ఆ చెప్పిన చేసిన వ్యక్తి జగన్ గారు ఒక్కడే. మేనిఫెస్టో ఎవరండి సచివాలయంలో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ బహుశా భారతదేశంలోనే ఇంకొకటి లేరు, ఈయన ఒక్కడే తప్ప. సో అందువల్ల ఆ రకమైన కాన్ఫిడెన్స్ జనం ముందు పార్టీ ఓడిపోయిన వాళ్ళందరికీ ముందు ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం చెప్పిన తర్వాత తనతో పాటు తీసుకువెళ్ళాలి. దాంతోపాటు ఆయన కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, హింసాకాండ వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెట్టాడు. అంటే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా తిరగమన్నారు, తను తిరుగుతానని చెప్తున్నాడు. సో వీళ్ళు తిరగడం మొదలైన తర్వాత యాక్టివిటీ పెరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఏంటంటే క్యాడర్కి ఆయనకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల ప్రజలకు మేలు జరిగింది కానీ పార్టీకి నష్టం జరిగింది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. దాన్ని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎట్ట ఉండదు కదా. ఇప్పుడు క్యాడర్లో మళ్ళీ ఉత్సాహం తీసుకురావాలంటే ఆయన ఒక నిర్దిష్టమైన సందేశం ఇవ్వాలనేది ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అదేంటంటే గతంలో క్యాడర్ విషయంలో జరిగిన పొరపాట్లనండి, అవి భవిష్యత్తులో జరగవు, ఖచ్చితంగా ఆ మేరకు ఇచ్చాడు భరోసా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను కాపాడుకుంటానని చెప్పడం ద్వారా ఆ భరోసా ఇచ్చాడు. అయితే ఆయన అదే టైంలో కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఈ పొరపాట్లని, ఏమేం పొరపాట్లు జరిగాయో వాటిని అసెస్ చేసుకుని వాటిని ఈసారి అట్లా జరగకుండా చూస్తాము అనేటువంటి మెసేజ్ కూడా ఏదో రూపంలో వెళ్ళాలని
వైసీపీ కేడర్ కోరుకుంటుంది. మరి అది ఏ రూపంలో చేస్తారు, ఎట్లా చేస్తారు, కేడర్కైతే భరోసా ఇచ్చారు, కానీ నమ్మకం పెరగాలంటే రెండో వైపు నుంచి కూడా ఈ ఇట్లాంటివి ఏమైనా లోటుపాట్లుంటే వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటాము అని చెప్పేసి అనేటువంటి సంకేతాన్ని కనుక ఇవ్వగలిగితే పార్టీ ఇంకా ముందుకు వెళుతుంది. పైగా ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది ఇప్పటి నుంచి, ఎందుకంటే అవన్నీ హామీలు అమలు చేయడం అనేది అసాధ్యం. ఒక 6 నెలలు ఆగుదామని అన్నారు కదా, 6 నెలలలోపు వీటిలో కొన్ని చేయక తప్పదు, చేయకపోతే జనంలో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి వీలుగా ఇంతకుముందు ఉన్నటువంటి లోటుపాట్లు జనం మర్చిపోయే విధంగా ఆ లోటుపాట్లు ఏమి ఉండవు, ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వెళ్తాము. నిజానికి ఆ లోటుపాట్ల కంటే ఆయన చేసిన మంచి ఎక్కువ ఉంది, జనానికి ఉపయోగపడే మేలే చేసాడు ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు టైటిల్ లీడ్స్ ఇటువంటి వాటిలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా కొంత నష్టం జరిగింది. సో అటువంటి విషయాల్లో ఏమైనా తన వైపు నుంచి కానీ అంటే ప్రభుత్వం వైపు నుంచి లోటుపాట్లు ఉంటే అవన్నీ సరి చేసుకుని కేడర్కి కనుక ఒక నమ్మకాన్ని ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఓటమి తర్వాత చాలామంది నాయకులు రకరకాల కామెంట్లు చేశారు సార్. ఇప్పుడు ఆ కామెంట్లు అన్నింటినీ నిన్న మీటింగ్లో కూడా అంటే ఓపెన్గా అవన్నీ మాట్లాడకపోయినా కూడా జనరల్గా ఈ మీటింగ్లో అవన్నీ వస్తాయంటారా? వాటి మీటింగ్ అయితే మరి ఆయన ఒకటే మాట్లాడాడు ఏమో తెలీదు, బట్ నా అభిప్రాయం అయితే పార్టీని ఒక పార్టీ తరహాగా రాజకీయ పార్టీగా ఇంప్రూవ్ చేయాలి, మొత్తం దాన్ని ఒక స్టాండర్డైజ్ చేసుకోవాలి. పార్టీ సభ్యత్వం తీసుకోవటం, పార్టీ సభ్యులకి క్రియాశీల సభ్యులని కొంతమందిని పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వటం, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయటం, ఇట్లాంటివి వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి సిస్టమ్స్లో మంచి వాటిని వాడుకోవాలి. వాడుకున్న తర్వాత అమలు చేయాలి, అమలు చేసిన తర్వాత వాళ్ళకి భరోసా ఇవ్వాలి, ఏది పార్టీ మీ వెనకాల ఉంటుంది, మీరు ఇష్యూస్లో పోరాడితే. ఇప్పుడు జగన్ మన చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం చేశారు, ఊళ్ళమ్మడంతా తిరిగి మీకెందుకు మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని అంత పెద్ద పదం అన్నారు. నిజానికి అట్లా అంటాం తప్పు, అయినప్పటికీ కూడా వాళ్ళు అట్లా చేసుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడు దానికి ధీటుగా ఇప్పుడు వీళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ఎట్లా చేస్తారు మరి అరాచకంగా వాళ్ళది ఒక రకంగా చెప్పాలంటే అరాచకంగా చేసే ప్రయత్నం చేశారు. ఆ అరాచకం అక్కర్ల పద్ధతి ప్రకారం వీళ్ళు వెళ్ళినా సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.